అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భాద్రపద పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు నేను లలిత అమ్మవారిని ఏ విధంగా పూజించాను మరియు ఒక ప్రత్యేకమైన హారతిని అమ్మవారికి ఇచ్చాను. ఈ ప్రత్యేకమైన హారతి ఇవ్వడం వలన పౌర్ణమి రోజు లలిత అమ్మవారిని పూజించడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పూజను మనం పూజ గదిలో కానీ లేదా మనకు వీలైనటువంటి ప్రదేశంలో కానీ నిర్వహించుకొనవచ్చును. ముందుగా పూజ చేయాలనుకున్నటువంటి ప్రాంతాన్ని శుభ్రపరచి పసుపుతో అలికి అష్టదళ పద్మాన్ని వేసి అష్టదళ పద్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మామిడి తోరణాన్ని కట్టాను. పూజకు కావలసినటువంటి పువ్వులు, దీపపు కుందులు, ప్రసాదాలు, ఈరోజు నేను ఒక ప్రత్యేక హారతిని అమ్మవారికి ఇవ్వాలనుకున్నాను కదా, దానికోసం ప్రత్యేకమైనటువంటి హారతిని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఈ విధంగా పూజకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకుని కూర్చోవడం వలన పూజను మనం ప్రశాంతంగా నిర్వహించుకునవచ్చును. ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం మీద పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించిన లలితా అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాను. చిత్రపటాన్ని చక్కగా పువ్వులతో అలంకరించాను. అనంతరం పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించి నూనె ఒత్తులతో సిద్ధం చేసుకున్నటువంటి కామాక్షి అమ్మవారి దీపాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను. కామాక్షి దీపానికి మరియు అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా తమలపాకు అక్షింతలు ఉంచి అందులో నూనె ఒత్తులతో సిద్ధం చేసుకున్నటువంటి దీపపు ప్రమిదలను ఉంచాను. సిద్ధం చేసుకున్నటువంటి దీపపు ప్రమిదలను కామాక్షి దీపాన్ని ఏక ఒత్తి హారతితో వెలిగించాను. దీపాలను వెలిగించిన తరువాత వెలుగుతున్నటువంటి దీపాలకు పసుపు, కుంకుమ, గంధములను సమర్పించి పువ్వులతో అలంకరించాను. ఈ మల్లె పువ్వులు మా పెరటిలో పూసాయి. ఇవి మంచి సువాసనతోటి ఎంతో అందంగా ఉంటాయి. ఈ మల్లె పువ్వులను, తామర పువ్వులను కామాక్షి దీపానికి, లలితా అమ్మవారికి అలంకరించిన తరువాత చూస్తూ ఉంటే ఎంతసేపైనా అలాగే చూడాలనిపిస్తుందండి. మనం పూజ ప్రారంభానికి ముందుగా గణనాథుని ప్రార్థించాలి. అందుకోసం ఈ విధంగా ఒక కమల పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం మీద గంధము, కుంకుమలతో అలంకరించిన వినాయకుని విగ్రహాన్ని ఉంచి పువ్వులతో అలంకరించాను. అనంతరం వినాయకునికి చేయవలసినటువంటి ఉపచారములన్నీ అనగా అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, వస్త్రము, యజ్ఞోపవీతము, ఈ విధంగా చేయవలసినటువంటి ఉపచారములన్నింటినీ నిర్వహించిన తరువాత స్వామివారికి పువ్వులతో అర్చన చేశాను. అనంతరం స్వామివారికి ధూపాన్ని చూపించి తాంబూలాన్ని సమర్పించాను. అనంతరం స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి కర్పూర హారతిని ఇచ్చాను. అనంతరం స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించి స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులలోంచి ఒక పువ్వును, అక్షింతలను తీసుకుని ప్రసాదంలా ధరించాను. ఈ విధంగా ఈరోజు చేయ సంకల్పించిన లలితా అమ్మవారి యొక్క పూజను నిర్విఘ్నంగా నిర్వహించమని చెప్పి స్వామివారిని కోరుకుని అనంతరం లక్ష్మీ అమ్మవారికి
పాలాభిషేకం చేయ సంకల్పించి పీఠం మీద ఒక పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పళ్ళెంలో లక్ష్మీ అమ్మవారిని ఉంచి అమ్మవారికి శ్రీ సూక్తం చెప్పుకుంటూ పాలాభిషేకాన్ని నిర్వహించాను. అనంతరం శుద్ధ జలంతో అభిషేకించి అమ్మవారికి అలంకరణార్థం కుంకుమ చందనములను సమర్పించి పువ్వులను సమర్పించి ధూపాన్ని చూపించాను. అనంతరం హారతిని ఇచ్చి అమ్మవారిని శుభ్రమైనటువంటి నీటితో చక్కగా శుభ్రపరచి సుతిమెత్తని వస్త్రంతో తుడిచి పసుపు గంధము కుంకుమలతో అలంకరించాను. కమలపీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కమలపీఠం మీద పసుపు కుంకుమ గంధములతో అలంకరించిన లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి చక్కగా పువ్వులతో అలంకరించాను. అనంతరం నా దగ్గర ఉన్నటువంటి గజరాజులను లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా ఉంచాను. చూడండి, అమ్మవారు ఎంత కళకళలాడుతూ ఉన్నారో. స్వయంగా అమ్మవారు మన ఇంటికి ఆహ్వానింపబడి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నట్లుగా ఉన్నారు కదూ. అనంతరం పువ్వులతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాను. నా దగ్గర ఉన్నటువంటి చామంతి పువ్వులు, రోజా పువ్వులతోటి మరియు అక్షింతలతోటి ఈ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకున్నాను. ఈ విధంగా పౌర్ణమి నాడు లలితా అమ్మవారిని లేదా లక్ష్మీ అమ్మవారిని మన శక్తి కొలది పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి, అంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక్కడ అష్ట ఐశ్వర్యాలు అంటే ఏదో టన్నుల కొద్దీ డబ్బులు కాదండి, మన అవసరాలకు తగినట్లుగా. పరమాత్మకు మన అవసరాలేంటో తెలుసు కనుక మన అవసరాలకు తగినట్లుగా అమ్మవారు మనకు సకల శుభాలను కలిగిస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ అనంతరం లలితా సహస్రనామాన్ని పఠించాము. ఈ భాద్రపద పౌర్ణమి నాడే కాకుండా ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఉదయం వేళలోనూ సాయంకాలం వేళలోనూ ఈ పూజను నిర్వహించుకొనవచ్చును. అనంతరం అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి అగరవత్తుల ధూపాన్ని చూపించాను. ధూపము మనం ఎక్కువగా ఇంట్లో వేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మన ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించాను. ఈరోజు నైవేద్యంగా కొబ్బరన్నము తద్దోజనాన్ని నివేదించాను. మామూలుగా ఈ పౌర్ణమి రోజులలో తెల్లగా ఉన్నటువంటి పదార్థాలను మనం నైవేద్యంగా నివేదించాలి, అనగా పాల పరమాన్నాన్ని కానీ, పాయసాన్ని కానీ, తెల్లగా ఉండేటువంటి రవ్వ కేసరిని కానీ, దద్దోజనం కొబ్బరన్నాన్ని కానీ మనం నైవేద్యంగా నివేదించవచ్చు. అనంతరం అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని చూపించి మిగిలినటువంటి గదుల్లో కూడా సాంబ్రాణి ధూపాన్ని వేశాను. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి హారతి కోసం ఈ విధంగా హారతి పళ్ళాన్ని తయారు చేసుకొని హారతి పళ్ళాన్ని అమ్మవారి ముందు ఉంచి ఏకవత్తి హారతితోటి ఈ హారతిని వెలిగించాను. ఈ విధంగా వెలిగించినటువంటి హారతిని అమ్మవారికి చూపించాను. ఈ విధంగా ప్రత్యేకంగా తమలపాకులతోనూ ఎర్రని పువ్వులతోనూ 18 ఒత్తులతోనూ తయారు చేయబడినటువంటి ఈ హారతిని లక్ష్మీ పూజల అనంతరం, అనగా శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసుకున్న తరువాత లేదా పౌర్ణమి రోజు మనం చేసుకున్నటువంటి లలితా అమ్మవారి పూజ అనంతరం ఈ విధంగా హారతినిచ్చినట్లయితే మనకు సకల శుభాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులమవుతామని పురాణాలలో తెలియజేయబడి ఉంది. అనంతరం కర్పూర హారతిని ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి మిగిలినటువంటి ఉపచారములను నిర్వహించి ఈరోజు ఈ పూజను నేను ఎంతో ఆనందంగా నిర్వహించుకున్నాను. పూజ అనంతరం కూడా మనం ఇచ్చినటువంటి ప్రత్యేక హారతి వెలుగుతూనే ఉంటుంది. అది ఘనమయ్యేంత వరకు మనం అమ్మవారి ముందు కూర్చుని మన యొక్క కష్టాలను అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అమ్మవారు వాటన్నింటినీ ఆలకించి మన కష్టాలన్నింటినీ తొలగిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.